కరోనీలు హోంశాఖ మంత్రివర్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, స్థానిక శాసనసభ్యులు స్థానిక ఎమ్మెల్యే గారు ముంతాజ్ అహ్మద్ ఖాన్ గారు, గౌరవ శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, శాసన మండలి సభ్యురాలు సోదరి శ్రీమతి సురభి వాణిదేవి గారు, స్థానిక కార్పొరేటర్లు, మా జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ గారు, గౌరవ शायद बेहतर है वहां से, वरना ये रुक रुक क्या। गौरवनीयुलु मा जीएचएमसी कमिश्नर गारु लोकेश कुमार गारु, इंजीनियर इन चीफ जीएचएमसी जियाउद्दीन गारु, मा चीफ सिटी प्लानर देवेंद्र रेड्डी गारु, स्थानिक जोनल कमिश्नर अशोक गारु सम्राट अशोक गारु, अदे विधंगा ई कार्यक्रमंलो वेदिक पैन उन्न జీహెచ్ఎంసీ అధికారులందరికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా స్థానిక సోదరులకి సోదరీమణులకి ఇతర అధికారులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అసద్ భాయ్ ఔర్ మహమూద్ భాయ్ దోనో భీ ఉర్దూ మే బోలే, ఇసిలియే మే బాకీ హమారే జిత్నే భీ యహాన్ తెలుగు బోల్నే వాలే భాయీ హై ఉన్కే సౌలత్ కే లియే మే తెలుగు మే బోల్నా చాహ్ రహా హూం. ఈ రోజు ఒకే ఒక్క రోజు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మీరాలం ట్యాంక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు సర్దార్ మహల్ దాకా, దీని తర్వాత కార్వాన్ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమం చూసుకున్నట్టయితే మొత్తం ఒకే ఒక్క రోజు 495 కోట్ల రూపాయలతో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు ఇలా మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. చాలా పెద్ద మొత్తంలో, గతంలో ఎన్నడూ జరగనంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతూ హైదరాబాద్లో ఈరోజు కొత్త నగరం పాత నగరం అనే తేడా లేకుండా, ఓల్డ్ సిటీ న్యూ సిటీ అనే తేడా లేకుండా ఓల్డ్ సిటీని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాలన్నీ తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు గర్వించదగ్గ విషయం ఏమంటే, మీ అందరికీ తెలుసు గతంలో మన మోజంజాహి మార్కెట్ని ఎంత చక్కగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి చేసిందో మీరు అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. చిన్నప్పుడు మోజంజాయి మార్కెట్లో అందరం కూడా, నేను కూడా దగ్గరనే ఉంటుంటే అప్పుడు పక్కనే, అక్కడ అందరం కూడా పోయిన వాళ్ళమే, దాని దుస్థితి చూసి బాధపడ్డ వాళ్ళమే. ఈరోజు అదే మోజంజాయి మార్కెట్ని అద్భుతంగా అపురూపంగా తిరిగి పునర్నిర్మాణం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. నిన్న వరల్డ్ హెరిటేజ్ డే, నిన్న ప్రపంచ వారసత్వ సంపదకు సంబంధించిన దినోత్సవం నిన్న ఉండే, కానీ ఈరోజు నిన్న వరల్డ్ హెరిటేజ్ డే అయినప్పటికీ నిన్న చేయలేకపోయినా ఈరోజు ఒకే ఒక్క రోజు మూడు హెరిటేజ్ స్ట్రక్చర్స్ ని, సర్దార్ మహల్ ఏదైతే గతంలో ఎంసీహెచ్ కి కేంద్ర కార్యాలయంగా, బల్దియా కేంద్ర కార్యాలయంగా ఉండేనో ఆ సర్దార్ మహల్ ని బ్రహ్మాండంగా ఈరోజు ఈ 30 కోట్ల రూపాయలతో తిరిగి పునరుద్ధరించబోతా ఉన్నాం. ఈ హెరిటేజ్ స్ట్రక్చర్ ని కాపాడుతూ దీన్ని మరింతగా ఇక్కడికి చార్మినార్ దగ్గరకు వచ్చే టూరిస్టులకు కానీ పర్యాటకులకు కానీ అడిషనల్ అట్రాక్షన్ ఇక్కడ ఎన్నో ఏర్పాటు చేస్తూ ఒక మ్యూజియం ని, ఒక 10-12 రూమ్ల హోటల్ ని, అదేవిధంగా ఇక్కడ కల్చరల్ హబ్ గా ఈ ప్రాంతాన్ని తయారు చేసే ప్రయత్నంలో సర్దార్ మహల్ ని 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. దాంతోపాటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అందరికీ బాగా తెలిసిన మీరాలం మండి పాతబడి పాడుబడి ఈరోజు చాలా అధ్వాన్నమైన స్థితిలో ఉంది. అట్లాంటి మీరాలం మండిని 21 కోట్ల రూపాయలతో దాన్ని కూడా తిరిగి బ్రహ్మాండంగా పునర్నిర్మాణం చేయబోతా ఉన్నాం. అది కూడా ఒక హెరిటేజ్ స్ట్రక్చర్, దాన్ని కూడా తిరిగి బ్రహ్మాండంగా నిర్మాణం చేయబోతా ఉన్నాం. మురిగి చౌక్, మహబూబ్ చౌక్ అనేది అయితే అంటారో, అక్కడ ఇప్పటికే ఒక క్లాక్ టవర్ బ్రహ్మాండంగా కట్టినాం. దాని పక్కనే ఈరోజు మొత్తం మురిగి చౌక్ ని 35 కోట్ల రూపాయలతో మొత్తం ఆ హెరిటేజ్ స్ట్రక్చర్ ని తిరిగి రీడెవలప్మెంట్, రెస్టోరేషన్ అండ్ స్ట్రెంథనింగ్ చేయబోతా ఉన్నాం. ఈ మూడింటిని కూడా హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఏవైతున్నాయో వరల్డ్ హెరిటేజ్ డే తెల్లారే మరి తెలంగాణ ప్రభుత్వం చేయబోతా ఉండడం మనందరికీ కూడా సంతోషం. దాంతోపాటు బహదూర్పుర ఫ్లైఓవర్ ఏదైతే చాలా కాలంగా ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా బహదూర్పుర ప్రజలకి ఇబ్బంది ఉండేనో, ట్రాఫిక్ సమస్య ఉండేనో, మొత్తం 109 కోట్ల రూపాయలతో ఆ ఫ్లైఓవర్ నిర్మాణం చేసినాం. కొత్త నగరంలో ఎట్లయితే ఫ్లైఓవర్లు కడతా ఉన్నామో పాత నగరంలో కూడా అంతే వేగంగా ఫ్లైఓవర్లు కట్టి అందించే ప్రయత్నంలో భాగంగా 109 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ కూడా ఈరోజే పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఆ బహదూర్పుర ఫ్లైఓవర్ దిగిన తర్వాత
ఏదైతే ఎక్స్‌ప్రెస్ వే మీక జూ పార్క్ ముందు నుంచి ఆరాంగడ్ మీద నుంచి సీదా శంషాబాద్ పోయే ఎక్స్‌ప్రెస్ వే ఉందో దాన్ని కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం రాబోయే సంవత్సరం కాలం లోపల దాన్ని కూడా పూర్తి చేసి ఓల్డ్ సిటీ ప్రజలందరికీ కూడా ఒక మంచి కానుకగా అందజేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీంతో పాటు మీరాలం ట్యాంక్ ఏదైతే ఉందో మీరాలం తాలాబ్ ఏదైతే ఉందో అందులో ఈ రోజు ఒక 2.5 కోట్ల రూపాయలతో ఒక మ్యూజికల్ ఫౌంటెన్ కూడా ఈ రోజు ప్రారంభించాం ప్రజల కోసం ఒక కొత్త అట్రాక్షన్ ఈ ప్రాంత ప్రజల కోసం దాన్ని కూడా మంజూరు చేసుకున్నాం దీంతో పాటు కాలాపత్తర్లో ఒక పోలీస్ స్టేషన్ 4 కోట్ల 20 లక్షల రూపాయలతో అదే విధంగా ఒక సెకండరీ కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్ మీరాలం ట్యాంక్ దగ్గరనే దాన్ని కూడా ఒక 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసుకున్నాం ఇది కాకుండా మనం ఇప్పుడు దాదాపు 80 కోట్ల రూపాయలతో మొత్తం ఓల్డ్ సిటీకి సంబంధించిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా కొత్తగా 41 ఎంఎల్డి ప్లాంట్లను ఓల్డ్ సిటీలో 80 కోట్ల రూపాయలతో దాన్ని కూడా మంజూరు చేసుకున్నాం దానికి కూడా ఈ రోజే శంకుస్థాపన చేసుకున్నాం అదే విధంగా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 280 కోట్ల రూపాయలతో కార్వాన్ లోని పాత సివరేజ్ డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ సివరేజ్ నెట్వర్క్ ఏదైతే ఉందో గౌరవ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారి విజ్ఞప్తి మేరకి గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినారు దానికి సంబంధించి కూడా ఈ రోజే శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఈ రోజు మనం ఏప్రిల్ 2022 లో ఉన్నాం ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదు జీహెచ్ఎంసీ ఎలక్షన్ లేదు పార్లమెంట్ ఎలక్షన్ లేదు శాసనసభకు ఎన్నికకు లేదు ఏదీ లేదు ఏ ఎన్నికలు లేకపోయినా ఒకటే రోజు 500 కోట్ల రూపాయలతో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఓల్డ్ సిటీ కోసం దాన్ని బట్టే మీరు అందాజా వేయొచ్చు దాంతో పాటు ఎంపీ గారు కోరినారు మాకు ఇంకా ఇక్కడ శానిటేషన్ ఇంకా బాగా చేయాలని కోరినారు శానిటేషన్ విషయంలో ఇంకా నేను లోకేష్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు మా జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఇంకా అదనంగా స్వచ్ఛ ఆటోలు కావాల్సి వస్తే తప్పకుండా ఇప్పటికే ఒక 300 ఇచ్చినాం ఇంకా కావాలంటే 100 150 ఇవ్వడానికి కూడా జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉంది ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను ఇక్కడ ఉండే మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను దాంతో పాటు పానీ కభీ జో ఇస్సే పెహలే థోడా ప్రాబ్లమ్ థా ఉస్కో భీ తెలంగాణ గవర్నమెంట్ ఆనే కే బాద్ కేసీఆర్ సాహబ్ సీఎం బన్నే కే బాద్ ఉస్కా భీ హమ్నే కృష్ణా సే ఔర్ గోదావరి సే జితనా పానీ లేనా థా హమ్నే లియా ఆజ్ హైదరాబాద్ ఐసీ శహర్ హై జబ్ మద్రాస్ మే ఔర్ బాకీ జో జితనే భీ మెట్రో సిటీ హై హిందుస్తాన్ మే హర్ జగా పానీ కా ఖిల్లత హై బట్ హైదరాబాద్ మే ఆజ్ పానీ కీ కోయి కమీ నహీ హై పానీ కీ కోయి తక్లీఫ్ నహీ హై బ్రహ్మాండంగా మంచి నీళ్లు వచ్చినాయి కరెంట్ సమస్య పరిష్కారం అయింది ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు రోడ్డు వైడనింగ్ చేయమని అడిగినారు ఎమ్మెల్యే గారు కూడా తప్పకుండా రోడ్ల వైడనింగ్ కానీ ఫ్లైఓవర్ల నిర్మాణం కానీ కొత్తగా హైదరాబాద్ నగరానికి కావాల్సిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటితో పాటు ఈ వారసత్వ సంపద ఏదైతే 437 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం ఉందో ఈ నగరంలో ఉండే వారసత్వ సంపదను ఒకవైపు కాపాడుకుంటూ మరొక వైపు ఈ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా ఉన్నాం దీంతో పాటు ఇప్పుడే ఎంపీ గారు ఇంకొక 2 విషయాలు చెప్పినారు హైదరాబాద్ పాత బస్తీలో అదేవిధంగా హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో కూడా జీహెచ్ఎంసీ పరిధిలో నోటరీ ప్రాపర్టీస్ ఉన్న పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా మనం రిజిస్ట్రేషన్ హెల్ప్ చేసి వాళ్ళకు కూడా హక్కు కల్పించాలని కోరినారు తప్పకుండా ఈ ప్రభుత్వం గతంలో జీవో నంబర్ 58 59 తెచ్చి బ్రహ్మాండంగా 100,000 మందికి హైదరాబాద్ లో పట్టాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కూడా నోటరైజ్డ్ ప్రాపర్టీస్ విషయంలో కూడా ప్రభుత్వ పరిశీలనలో అంశం ఉంది ఎంపీ గారు చెప్పింది ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు చెప్పింది మా హోంమంత్రి గారు కూడా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరలోనే ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ విషయం కూడా ఎంపీ గారు చెప్పినారు ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలోనే ఆరోగ్య శాఖ మంత్రి గారికి స్పష్టమైన ఆదేశం ఇచ్చినారు హైదరాబాద్ ప్రజలకు మాత్రమే కాదు పాలమూరు మహబూబ్ నగర్ నల్లగొండ ప్రజలకు కూడా కొంతమందికి బాగా ఉపయోగపడే ఒక అద్భుతమైన హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ ఇట్లాంటి హాస్పిటల్ని మరింత బ్రహ్మాండంగా నిర్మాణం చేయాలనే ఆలోచన ఏదైతే చెప్తా ఉన్నారో తప్పకుండా ఈ ప్రభుత్వం హైదరాబాద్లో అదేవిధంగా జిల్లాల్లో కూడా ప్రభుత్వ వైద్య సదుపాయాలని పెంచే ప్రయత్నం బలంగా చేస్తూ ఉంది కాబట్టి ఆ దిశగా తప్పకుండా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ విషయంలో కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజల కోసం ఆ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేసుకుందామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దానికి కూడా పూర్వ వైభవం తెచ్చే విధంగా ఈ హెరిటేజ్ స్ట్రక్చర్ రెస్టరేషన్ అంతా కూడా క్యూక్యూఎస్యుడిఏకే అప్పజెప్పి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం
అదే విధంగా బౌద్ధుర్పుర ఫ్లైఓవర్ ని జామై నిజామియా ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వారి పేరు పెట్టమని ఎంపీ గారు కోరుతా ఉన్నారు తప్పకుండా దానికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ గారు వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ ఫ్లైఓవర్ పేరు కూడా వారు కోరిన విధంగా ఒక మంచి వ్యక్తి పేరు పెట్టి వారిని కూడా గౌరవించుకుందాం గతంలో మనం అబ్దుల్ కలాం గారి పేరిట ఓవైసీ జంక్షన్ లో మిదాని దగ్గర ఫ్లైఓవర్ కడితే అబ్దుల్ కలాం గారి పేరు పెట్టుకున్నాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అట్లా మంచి వ్యక్తుల పేర్లు పెట్టుకోవడం స్మరించుకోవడం భవిష్యత్ తరాలకు ఆ వారు చేసిన మంచి పని చెప్పుకోవడం అనేది చాలా మంచి ఆలోచన అవన్నీ చేసుకుందాం కొంతమంది ఇక్కడ మా మిత్రులు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి అన్నీ చెప్పిండు మా డబుల్ బెడ్రూమ్ల సంగతి చెప్తలేడు ఏం సంగతి అనుకుంటా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ కావి ఆ పలక్నుమామే హో యా బాకీ జగా భీ హో మహేశ్వరం మే ఆర్ భీ జగా కామ్ జోరో షోర్ సే చల్ రా హై కోవిడ్ కి వజహ సే థోడీ లేట్ హో గయి బట్ ఉస్కా భీ కామ్ చల్ రా హై జల్ద్ సే జల్ద్ జిత్నే హో సకే హమారే కమిషనర్ ఆర్ హమారే చీఫ్ ఇంజనీర్ జో హౌసింగ్ దేఖ్ రహే హై ఆప్కో పూరా ఇన్ఫర్మేషన్ దే దేంగే అవి కూడా ఒక రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసి మీ చేతిలో పెడతామని చెప్పి కూడా మళ్ళొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా మనం మతం పేరు మీద రాజకీయం చేయడం కానీ మతం పేరు మీద పనికిమాలిన పంచాయతీలు పెట్టుకోవడం కానీ కులాలు మతాల పేరిట ప్రజల మధ్యన చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలిమంటలు కాపుకునే చిల్లర ప్రయత్నం ఎప్పుడు చేయలేదు చెయ్యబోము ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇదే హైదరాబాద్ లో చదువుకున్నా ఇదే హైదరాబాద్ లో అబిట్స్ లో గ్రామర్ స్కూల్లో చదువుకున్నా నేను అక్కడ చదువుకునేటప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఒక నాలుగైదు రోజుల నుంచి వారం పది రోజుల దాకా ఏదో పేరు మీద పంచాయతీ ఆ పంచాయతీ పేరు మీద కర్ఫ్యూ స్కూల్ బంద్ ఉంటుండే ఇప్పుడు ఆ బాధ మనకు లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతి భద్రతలను పటిష్టంగా కాపాడుకుంటూ మతం పేరు మీద ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేస్తూ శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ బ్రహ్మాండంగా ముందుకు పోతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం వీ బిలీవ్ ఇన్ పాలిటిక్స్ ఆఫ్ ప్రోగ్రెస్ వీ బిలీవ్ ఇన్ పాలిటిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాట్ డిస్ట్రక్షన్ తప్పకుండా ఓల్డ్ సిటీని కూడా కొత్త సిటీతో సమాంతరంగా అంతే స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోదామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ విధ్వంసకర శక్తులు మతం పేరు మీద కులం పేరు మీద రాజకీయం చేసే చిల్లర మల్లర వ్యక్తులని ఒక కంట కనిపెట్టవలసిన బాధ్యత అందరికి కూడా ఉందన్న విషయాన్ని కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిషనర్ గారికి స్థానిక నాయకత్వానికి ధన్యవాదాలు జై తెలంగాణ జై హింద్.